హాయ్ వివర్స్, మనం వచ్చేసి తమిళనాడు గవర్నమెంట్ ఈవీఎస్ చూస్తూ ఉన్నాము. ఫస్ట్ స్టాండర్డ్ది. బాగున్నావా? బాగున్నాను. మేము ఆరోగ్యంగా ఉన్నాము. మరి మీరు? శరీరం అంతా దురదగా ఉంది. ఇప్పుడు చూడండి, ఒక ఏనుగు చూడండి, ఏనుగు చూడండి, శరీరం అంతా దురదగా ఉంది, ఎవరైనా కొంచెం రుద్దండి అంటుంది ఏనుగు. ప్రతిరోజు శుభ్రంగా రుద్దుకొని స్నానం చేస్తే కదా, రోజు స్నానం చేస్తే కదా అని చెప్పేసి చెప్తుంది ఇంకొక ఏనుగు. ఇవన్నీ ఎక్కడ వింటామో, మన అమ్మ చెప్తూ ఉంటారనమాట. ఎంత మురికి తలను శుభ్రంగా రుద్ది స్నానం చేయాలి. తర్వాత వచ్చేసి మీ దంతాలు తెల్లగా అందంగా ఉన్నాయో లే ఎలా? నేను ఎక్కువగా మిఠాయిలు తీపి పదార్థాలను తినను. సో ఎక్కువగా మిఠాయిలు తీపి పదార్థాలు తిన్నట్లయితే మనకు కారపడిపోతుంది అనమాట, పళ్ళు వచ్చేసి నల్లగా తయారవుతుంది. సో ఈ విధంగా వచ్చేసి మనము పిల్లలకు వచ్చేసి మనము ఇళ్లలో చెప్తూ ఉండాలన్నమాట. సరే, ప్రతిరోజు ఏం చేయాలనేది చూద్దాం. ఇక్కడ చూడండి, ఒక పిల్లవాడు వచ్చేసి టాయిలెట్ కు వెళ్ళేసి వస్తూ ఉన్నాడు. దట్ మీన్స్ వచ్చేసి స్నానం చేసేసి టాయిలెట్ చేసేసి వస్తూ ఉన్నాడు. తర్వాత వచ్చేసి ఇక్కడ చేతులు బాగా శుభ్రంగా కడుక్కోవడము, తర్వాత వచ్చేసి పళ్ళు తోముకోవడము, తర్వాత స్నానం చేయడము, తర్వాత వచ్చేసి మంచి పొడి బట్టల్ని వేసుకోవడము, తర్వాత నూనె రాసి తల దువ్వుకోవడము. ప్రతిరోజు మనము ఈ పనులను చేస్తూ ఉన్నామా లేదా అనేటువంటిది మనము చూద్దాము. ప్రతిరోజు ఉదయం రాత్రి పళ్ళను శుభ్రంగా శుభ్రపరచుకోవాలి. ఉదయము సాయంత్రము రాత్రి పడుకోబోయే ముందు పళ్ళు తోమాలి. ప్రతిరోజు స్నానం చేయాలి. పరిశుభ్రమైనటువంటి దుస్తులను ధరించాలి. తలకు నూనె రాసి వెంట్రుకలను బాగా దువ్వుకోవాలి. వారానికి ఒకసారి గోళ్లను కత్తిరించాలి. సో ఈ విధంగా మీ స్కూళ్ళల్లో మీకు ప్రతిరోజు చెప్తూనే ఉంటారు, మీ ఇళ్లలో కూడా చెప్తూనే ఉంటారు. మీ శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి ఇంకా ఏమేం చేస్తున్నారు చూడండి. పిల్లలకి పళ్ళు తోముకునేటువంటి పద్ధతి చెప్తూ ఉన్నారు చూడండి. పిల్లలను వారి పళ్ళు తోమే కుంచెలను తీసుకురమ్మని, అంటే బ్రష్ ని తీసుకురమ్మని చెప్పాలి. సరైనటువంటి పద్ధతిలో పళ్ళని శుభ్రపరచుకోవడం ఎలాగో చూడండి. ఫస్ట్ వచ్చేసి కిందికి పైకి పళ్ళు తోమాలి. తర్వాత వచ్చేసి రెండవది వచ్చేసి కుడి పక్కకు, తర్వాత ఎడమ పక్కకు తోమాలి. తర్వాత పైన, తర్వాత క్రింద, తర్వాత వచ్చేసి ఇప్పుడు తలతల మెరిసిపోతూ ఉంటుంది పళ్ళు. సరే, ప్రపంచ చేతులను శుభ్రపరచు రోజు వచ్చేసి అక్టోబర్ 15 అనమాట. సో ఈ రోజే సో చేతులను వచ్చేసి శుభ్రంగా కడుక్కోవాలి. చూడండి ఏ విధంగా చూడండి, సబ్బు రాసుకోవడము, తర్వాత వచ్చేసి వేళ్ల మధ్యలో వచ్చేసి రుద్దుతూ ఉన్నారు, తర్వాత వచ్చేసి ఈ చేతి వేళ్లలో రుద్దడము, తర్వాత వచ్చేసి బొటన వేలు రుద్దడము, తర్వాత వచ్చేసి ఆ యొక్క రెండు చేతులను వచ్చేసి బాగా రుద్దడము, అరిచేతుల్లో బాగా రుద్దడము, తర్వాత మడిమల్ని రుద్దడము. ఈ విధంగా వచ్చేసి మొత్తము శుభ్రపరిచి నీళ్లతో కడగాలి. కడిగిన తర్వాత మంచి టవల్తో మనము తుడుచుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి బొమ్మల పేర్లు చూడండి. బకెట్, తర్వాత పౌడరు, తర్వాత వచ్చేసి నూనె, సబ్బు, షాంపూ, దువ్వెన, టూత్పేస్ట్, టూత్బ్రష్, తర్వాత టవలు, ఇవి జతపరచడము. ఇవి కూడా వచ్చేసి మనము ఆన్సర్ షీట్ లో మనం చూద్దాము, రాసేటువంటి దాంట్లో చూద్దాము. మనల్ని రక్షించుకోవడానికి సరైనటువంటి పనులకు టిక్ వేయండి. ఇక్కడ చూడండి, అమ్మాయి కళ్ళు బాగా రుద్దుతూ ఉంది, తర్వాత వచ్చేసి సౌండ్ పెట్టుకుని వింటూ ఉంది, తర్వాత వచ్చేసి ముఖం కడుక్కోవడము, తర్వాత తల దువ్వడము, తర్వాత వచ్చేసి పెన్సిల్ వచ్చేసి చెవిలో పెట్టుకోవడము, తర్వాత వచ్చేసి కుళాయిలో నీళ్లు వస్తూ ఉండగానే రుదుతూ ఉండడం, తర్వాత వచ్చేసి టవల్ పెట్టి ముక్కుని తుడవడము, తర్వాత ముక్కులో వేలు పెట్టడము, తర్వాత వచ్చేసి ముక్కు చీదడము, తర్వాత వచ్చేసి ఇక్కడ గోళ్ళు కట్ చేయడము, తర్వాత తుమ్మడము బయట, తర్వాత వచ్చేసి నోట్లో వేలు పెట్టడము, ఇవన్నీ ఏమేమిటి మంచి పద్ధతిలో ఇవి కరెక్ట్గా మీరు చెప్పండి. ఉన్నటువంటి పజిల్ని కూడా మనము దాంట్లో చూద్దాము. నోట్స్ రాసే విధంలో చూద్దాము. ఇవి చూడండి, ఇక్కడ వచ్చేసి పళ్ళు తోమడము, మరుగుదొడ్డికి వెళ్ళడము, స్నానం చేయడము, తల దువ్వడము, చేతులు శుభ్రపరచడము, గోర్లు కత్తిరించడము, ఇవన్నీ వచ్చేసి కరెక్ట్గా ఒక పట్టిక అనేటువంటి తయారు చేసి మనము కరెక్ట్గా చేస్తున్నామా లేదా అనేటువంటిది టిక్ వేసుకొని మనము రెడీ అవ్వాలన్నమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ మనము వీటిల్ని కూడా మనము తర్వాత చూద్దాము. ఇక్కడ వచ్చేసి క్రింది పటమును చూడండి. ఉదయం పూట కార్యకలాపాలను వరుసపరిచి చెప్పండి. ఇక్కడ చూడండి, ముందు వచ్చేసి పళ్ళు తోముతున్నారు, తర్వాత వచ్చేసి టాయిలెట్ పోతూ ఉన్నారు, తర్వాత స్నానం చేస్తున్నారు, తర్వాత దువ్వుకోవడం. కింద ఉన్నటువంటిది ఫస్ట్ అనమాట. తర్వాత వచ్చేసి నెంబర్లు వేయండి.